సముద్రఖని ప్రధాన పాత్రలో మాస్టర్ ధృవన్ అనసూయ భరద్వాజ్ రాహుల్ రామకృష్ణ ధనరాజ్ మీరా జాస్మిన్ వంటి ఇతర పాత్రలతో తెరకెక్కిన విమానం ట్రైలర్తోనే అందరి అంచనాలను పెంచింది ఈ వారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం ఈ సినిమా నేను ప్రీమియర్ షోనే చూడడం జరిగింది వీరయ్య సముద్రఖని వికలాంగుడు తరతరాలుగా వస్తున్న సులభ కాంప్లెక్స్ ఒక్కటే తనకి జీవనాధారం తన కొడుకు రాజు మాస్టర్ ధృవన్ అంటే విపరీతమైన ప్రేమ రాజుకి చిన్నప్పటి నుండి విమానం అంటే విపరీతమైన పిచ్చి ఎలా అయినా విమానం ఎక్కాలి అనే బలమైన కోరిక ఉంది అయితే రాజుకి లుకేమియా అనే జబ్బు ఉంది అని బయటపడడంతో రాజుని ఎలా అయినా విమానం ఎక్కించాలని వీరయ్య అనుకుంటాడు దానికోసం వీరయ్య ఎటువంటి కష్టాలు పడ్డాడు చివరికి తన కొడుకు కోరిక వీరయ్య తీర్చగలిగాడా లేదా అనేది మిగతా కథ సముద్రకాని కొడుకుకి విమానం ఎక్కించడం అనే సింగిల్ పాయింట్ అనే కథగా తీసుకున్నాడు దర్శకుడు శివప్రసాద్ యానాల ఇలాంటి సినిమాలకు కథనం బాగుండాలి ముఖ్యంగా భావోద్వేగాలు బాగా పండాలి అప్పుడే ప్రేక్షకులకు చేరువవుతుంది ఈ సినిమా సినిమాలో ఉన్నవి చాలా తక్కువ క్యారెక్టర్లు వీరయ్య రాజు కాకుండా చెప్పులు కుట్టుకునే కోటి రాహుల్ రామకృష్ణ ఆటో డ్రైవర్ డానియల్ ధనరాజ్ వేస్య సుమతి అనసూయ భరద్వాజ్ ఇవే క్యారెక్టర్లు వీటితోనే కథ నడపాలి ఫస్ట్ ఆఫ్ అంతా ఈ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడంలోనే ఉండిపోయాడు దర్శకుడు ఇంటర్వెల్కి ముందుగాని అసలు కథలోకి సినిమా పోదు అందువలన సినిమా కథ ఎక్కడికి పోక ప్రేక్షకులకి బోర్ కొడుతుంది పైగా రాహుల్ రామకృష్ణ అనసూయ మధ్య సీన్లు ఫ్యామిలీతో చూసేవారికి ఇబ్బంది కలిగించవచ్చు రాహుల్ రామకృష్ణ అనసూయ ఫొటోస్ని పెట్టుకొని తన ఇంటి తలుపు వేసుకోవడం లాంటి సీన్లు అబ్బెట్టుగా అనిపిస్తాయి ఇలాంటి సీన్లు పెట్టకుండా ఉండాల్సింది ధనరాజ్ రోజు రాత్రి మందు కొట్టాక ఇప్పుడు నా విమానం ఎక్కాలని తన ఆవిడ గురించి అంటున్న మాటలు కూడా అవాయిడ్ చేసి ఉండాల్సింది మాస్టర్ ధ్రువన్ ఇతర స్నేహితుల మధ్య విమానం గురించి వచ్చే మాటలు నవ్వు తెప్పిస్తాయి ఐన్స్టీన్ పాత్ర చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు ఇంటర్వెల్ ముందు వచ్చిన చిన్న ట్విస్ట్ మరీ ఆశ్చర్యపరచకపోయినా బాగానే ఉంది స్టోరీ ఎటువైపు వెళ్తుందో ప్రేక్షకునికి ఒక అంచనా కలిగిస్తుంది సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది అక్కడక్కడ వచ్చే భావోద్వేగాలు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాయి ముఖ్యంగా ధృవన్ ఇదేంటి నాన్న రక్తం వచ్చేస్తుందని అమాయకంగా చెబుతూ క్రింద పడిపోవడం సముద్రకని బాధతో తలడిల్లిపోవడం రాహుల్ రామకృష్ణ అనసూయల మధ్య క్లైమాక్స్లో వచ్చే సీన్ చాలా బాగా పండింది అయితే కొన్ని సన్నివేశాలు భావోద్వేగాలు పండడంలో విఫలమయ్యాయి ఉదాహరణకు సముద్ర జోకర్గా నటించడం ఆటో యాక్సిడెంట్ లాంటి సన్నివేశాలు చాలా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపిస్తుంది ఈ సినిమాకు పెద్ద అసెట్ క్లైమాక్స్ క్లైమాక్స్ బాగా పండి ప్రేక్షకుల కళల్లోంచి నీరు తెప్పించింది ఈ సినిమా రిజల్ట్ ఈ క్లైమాక్స్ని మార్చివేసింది సముద్ర బాగా నటించాడు సెకండ్ హాఫ్లోని తన నటన అద్భుతంగా ఉంది మాస్టర్ ధ్రువన్ తన పాత్రకు ప్రాణం పెట్టాడు అమాయకంగా చాలా బాగా నటించాడు అనసూయ గ్లామర్ని బాగా పండించింది మాస్ ప్రేక్షకులకు తన పాత్ర నచ్చుతుంది రాహుల్ రామకృష్ణ ధనరాజ్ తమ పాత్రల వరకు బాగానే చేశారు ఎయిర్ హోస్టెస్ రోల్లో మెరిసిన మీరా జాస్మిన్ తన రోల్ని హుందాగా చేసింది ఈ సినిమాకి టెక్నికల్ వాల్యూస్ ఒక లో బడ్జెట్ సినిమాకు తగ్గట్లు ఉన్నాయి ఫోటోగ్రఫీ అంతగా ఆకట్టుకోలేదు బీజిఎం కూడా సోసోగానే ఉంది ఎడిటింగ్ పర్వాలేదు డైలాగ్స్ మాత్రం అక్కడక్కడ బాగున్నాయి తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ను బాగా తీసిన దర్శకుడు శివప్రసాద్ యానాల ఫస్ట్ హాఫ్ని హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు సెకండ్ హాఫ్ బాగానే తీశాడు క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం అది ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడం మీదనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది ఈ సినిమాకు బీటాకిస్ తెలుగు అందిస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే ఇక్కడ ఈ సినిమాపైన ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ సినిమాలో హీరో సముద్రకాని పేరు వీరయ్య అంటే హిందూ ఈయన బాగా దైవభక్తుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ అన్నీ మనకి అందిస్తున్నారు అనే భావనలో ఉంటాడు అయితే తన కొడుకుకి వచ్చిన కష్టాలను చూసి చాలా బాధపడిపోయి దేవుణ్ణి ఒరే దరిద్రుడా నువ్వన్నీ కూడా మాకు కష్టాలు పెడుతున్నావు నీ వల్లనే మాకు ఇలా జరుగుతుంది అని చెప్తూ తల్లడిల్లిపోతాడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఇన్ని రకాలుగా తిట్టిన వీరయ్య అనే క్యారెక్టర్ హిందువు కాకుండా ఏ క్రిస్టియన్ గానో లేక ఏ ముస్లిం గానో ఉండి వాళ్ళు తమ దేవుణ్ణి తిట్టినట్టు డైరెక్టర్ చూపించగలడా ఇది ఇక్కడ క్వశ్చన్ అది కాకుండా వీరయ్య నివసించే చుట్టుపక్క ప్రాంతాలలో ఆ పేటలో అందరూ క్రిస్టియన్స్ ఉన్నట్టే చూపించాడు అంటే ధనరాజ్ పేరు డానియల్ అలాగే మరికొంతమంది పేర్లు కూడా క్రిస్టియన్ పేర్లు అనేవి మనకి కనిపిస్తాయి మరి క్రిస్టియన్గా మిగతా వాళ్ళని చూపించి ఒక్క వీరయ్య అనే క్యారెక్టర్ని మాత్రమే హిందూగా చూపించడంలో అంతర్యం ఏమిటి ఎందుకంటే ఒక్క హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని మాత్రమే స్వేచ్ఛగా ఫ్రీగా ఎవరైనా తిట్టగలరు లేదా తిట్టినట్టు చూపించగలరు అదే ఏ క్రైస్తవంలోనూ లేదా ఏదైనా ఇస్లాంలోనూ దేవుణ్ణి తిట్టినట్టు చూపిస్తే వాళ్ళ బాక్సులు ముందు పగిలిపోతాయి కనుక హిందుత్వం అంటేనే ఒక చులకన భావం కనుక ఇష్టానుసారంగా దేవుణ్ణి తిట్టడం అనేది ఏ యొక్క బాలీవుడ్ కానీ టాలీవుడ్లో కానీ జరుగుతుంది ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరని కోరుతున్నాను